మహానాడు వేదికగా కీలక పరిణామాలు అలాగే కీలకమైన అంశాలను చర్చించే దిశగా ఏపీలోని ఇక్కడ ఒంగోలులో తొలిసారిగా మహానాడు ప్రాంగణంలో చర్చ జరగబోతోంది. ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న తరుణంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చేసిన ఈ సందర్భంలో మహానాడు వేదికగా ముందస్తు ఎన్నికలకి ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధం కావాలి అనే సంకేతాలు చాలా స్పష్టంగా ఈ వేదిక నుంచి ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ధూళిపాల్ నరేంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటు సార్ చెప్పండి, ముందస్తు ఎన్నికల ప్రస్తావన అనేది ఈ మధ్యకాలంలో ఇటీవల మా చంద్రబాబు గారు చేస్తున్న పరిస్థితి, ఆ పరిస్థితి ఉందంటారు అసలు? అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం చూసుకున్నా, ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, ముందస్తు ఎన్నికల గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. మన మోడీ గారు వచ్చినా తెలంగాణలో చెప్పడం జరిగింది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధమని చెప్పి. అదేవిధంగా ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా ఈ అరాచక పాలన అంతమందించే దానిలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ నాయకత్వం కానీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి మా అధినాయకుడు చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీని ఆ విధంగా మా నాయకుడు సంసిద్ధత చేసి ఎప్పుడు వచ్చినా కూడా, ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్న నేపథ్యంలో తమ దగ్గర ఉండే అధికారం డబ్బు అనే అహంకారం వాళ్లకున్నది. కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే విధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అనేది స్పష్టత ఇవ్వడం జరిగింది. అంటే ప్రజా విశ్వాసాన్ని కోల్పోతుంది అధికార పార్టీ అని మీరు అంటున్నారు, కానీ సామాజిక న్యాయం చేస్తున్నాం అని చెప్పి బస్సు యాత్ర వైసీపీ నేతలు చేస్తున్న పరిస్థితి, మరొకవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నాం, ఖచ్చితంగా మా పార్టీకి అనుకూలంగానే ప్రజా తీర్పు ఉండబోతోంది అనేది ఘంటాపథంగా డంకా బజాయించి మరీ వైసీపీ నేతలు చెప్తున్నారు. నేను చెప్తా ఉంది ఒకటే, ఏదైతే బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో గుండె మీద చేసుకుని ఆత్మవిశ్వాసంతో చెప్పమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉన్న మంత్రులను కొంతమందిని తీసేయడం జరిగింది. ఎందుకు తీసేశారు వాళ్ళని? అవినీతి చేశారని తీసారా? అసమర్థులను తీసారా? దానిలో చాలా మంది ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. దానికి అర్థం ఏంటి? తమకు కావాల్సిన కొంతమంది అధికార పార్టీకి లేకపోతే కొంతమంది ఓసీ వర్గాల్లో ఉన్న వాళ్ళని ఉంచుకున్నారు, కొంతమందిని తీసేయడం జరిగింది. అంటే తీసేసిన వాళ్ళు అసమర్థులనే కదా, అవినీతికి పాల్పడినట్టే కదా. స్వయానా ఒక హోమ్ మినిస్టర్ ఇంతకుముందు దళిత మహిళను మేము పెట్టామని చెప్పి ప్రమాణంగా ఇవాళ ఒక ఎస్టీ మహిళను పెట్టడం, వనిత గారిని పెట్టడం జరిగింది. అంతకుముందు మా సుచరిత గారు ఉండడం జరిగింది. వాళ్లే స్పష్టంగా చెబుతున్నారు, అధికారం మా దగ్గర లేదు, ఒక సీఏని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేదు, అంతా కూడా డిఫాక్టో హోమ్ మినిస్టర్ గా ఉన్న సజ్జల నడుపుతా ఉన్నాడు తప్పితే వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేదు అనేది వాళ్ళ మాటల్లోనే స్పష్టంగా తెలిసిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే వీళ్ళని ఎవరైతే ఉన్నారో బీసీలు, బలహీన వర్గాల ప్రజలను, వాళ్ళని బొమ్మలుగా చూపెట్టి నిజమైన పాలన తనకు సంబంధించిన కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే అధికారాన్ని కూడబెట్టడం జరిగింది అనేది మనం వాళ్ళ యొక్క ఇది చూసినా కూడా స్పష్టమవుతాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో చంద్రబాబు గారు కొన్ని కామెంట్లు చేశారు, ప్రధానంగా 40% సీట్లు యువతకి ఇస్తాను వచ్చే ఎన్నికల్లో అని చెప్పారు. సో 40% సీట్లు యువతకు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం పార్టీలో ఉందనుకున్నారు. ఒకవేళ అదే జరిగితే కనుక చాలా మంది సీనియర్లకు టికెట్లు వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అలాని కాదు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనం చూస్తే 40 వసంతాల ప్రయాణం తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే నాబోటాళ్ళు 26 సంవత్సరాల్లోనూ 27 సంవత్సరాల్లోనూ ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు, ఇవాళ 53 ఏళ్ళు దాకా మేము వచ్చాం. అంటే 25 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా చేశాను. అలాగే చాలా మంది 20-27 సంవత్సరాల్లో 94లో మా ప్రయాణం పట్టాం, మాకంటే ముందున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే పార్టీ అనేది ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది పార్టీ ఆలోచిస్తుంది. సమర్థులు అనే వాళ్ళని ఎన్నికల్లో నిలబడతాం అనేది పార్టీ బాధ్యత. అంటే సీనియర్లు అనేవాళ్ళు పార్టీ అవసరాలకు అనుగుణంగా త్యాగాలు చేయడానికి కావచ్చు, పెద్ద మనసు చేసుకునే పరిస్థితి ఉందని చెప్పని అనుకుంటున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే నేను కోరేది ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మాకంటే ఎవరైనా సమర్థుడు దొరికి ఇదిగో పలానా వాళ్ళు ఉన్నారు అంటే మాలాంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే ఇవాళ యువతకి మనం ఒకవైపు యువతకి అవకాశాలు ఇస్తామని చెప్తూ దాన్ని ఆచరణలో చూపించాల్సిన బాధ్యత కూడా పార్టీ నాయకత్వం ఉంది. కాబట్టి మార్పులు చేర్పులకి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఒక 40 సంవత్సరాల ఈ తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో యువకులను కూడా భాగస్వాములు చేయాల్సిన సమయం ఆసన్నమైందనేది నా ఆలోచన. అలాగే పొత్తులకు సంబంధించి ఇటీవల కాలంలో బాగా చర్చ జరుగుతోంది, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఓట్ల చీలికను కూడా జరగనివ్వకుండా జాగ్రత్త పడతామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీరు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే భవిష్యత్తులో పొత్తులు ఉంటాయని చెప్పని అంటున్నారు. సో దానికి సంబంధించి మహానాడు ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంటుంది? అంటే పొత్తుల గురించి ప్రత్యేకించి ఈ వేదిక మీదుగా చర్చ జరుగుతుందని నేను అనుకోను, కానీ రాజకీయ పరమైన పరిస్థితులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ తీర్మానంలో దానికి సంబంధించిన సంకేతాలు ఏదన్నా ఇచ్చే ఇది ఉంటుందా? నేను అనుకోవడం ఇప్పటికిప్పుడు పొత్తుల గురించి స్పష్టంగా ఏమైనా సంకేతాలు వస్తాయని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే సహజంగా ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు, ఎందుకంటే ప్రజా సమస్యల మీద
మీద కలిసి పోరాటం చేయడం అనేది గతంలో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ గతంలో సిపిఐ సిపిఎం రకరకాల పార్టీతో వివిధ ప్రజా సమస్యల మీద పనిచేయడం జరిగింది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే పొత్తుల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కాబట్టి ఇవాళ ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న అరాచక పాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా వివిధ వర్గాల ప్రజలను గాని కలిసి వచ్చే వ్యక్తులను గాని అందర్నీ కూడా పార్టీలను గాని సమన్వయం చేసుకుని ఈ ప్రభుత్వానికి ఏ విధంగా పోరాడాలి అలాగే ఈ ప్రభుత్వం గది దింపే వరకు ఎలా నడవాలనే దానికి ఈ మహానాడు వేదిక అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. సో మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి 40 వసంతాలు నిండి ప్రస్తుతం మహానాడు జరుపుకుంటుంది. వచ్చే ఎన్నికల నాటికి 40% సీట్లను యువతకి అందిస్తామని చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధినేత చెప్పిన సందర్భంలో పార్టీ అవసరాలకు అనుగుణంగా కొంతమంది సీనియర్లు కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం ఉందని దూళిపాల నరేంద్ర చెప్పినారు. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ మహానాడు వేదికగా పొత్తులకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉండబోదని తన అభిప్రాయంగా దూళిపాల నరేంద్ర చెప్పినారు. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్ ఎన్టీవీ ఒంగోలు.